తెలంగాణ రాష్ట్ర సాధనలో బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి స్థానిక పోస్టాఫీస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలను దశ దిశలా చూపిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆమె కొనియాడారు. రానున్న రోజుల్లో మెదక్ పట్టణంలో అంబేద్కర్ భవన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మెదక్ పట్టణంలోని చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలోని సంబంధ వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ కిషోర్, జయరాజ్, స్వామి కిషన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి గౌరవ డాక్టర్ రత్న, రాజ్యాంగ రత్న, మరి మన రాజ్యాంగాన్ని రచించి భారతదేశ దిశను దశను నిర్దేశిస్తున్న వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు వారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలు కూడా ఎన్నో సందర్భాల్లో మన అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అంటే ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగాన్ని రచించినప్పుడే ఏవైతే రాష్ట్రాలు కలిసి ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం మరి చిన్న రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్టికల్ 3ని పొందుపరిచి రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవచ్చు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టికల్ 3 ఉపయోగపడుతుందని చెప్పేసి దూరదృష్టితో అప్పుడే రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి మన గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మెదక్ పట్టణంలో కూడా రాబోయే కాలంలో మరి తప్పకుండా అంబేద్కర్ భవన్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. ఇక్కడ స్థలాన్ని కేటాయించి అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేసి దానిలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లైబ్రరీ లాంటి అనేక పుస్తకాలను సేకరించి అక్కడ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. మరి ఇంత గొప్పగా ఈ విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలను కూడా మెదక్ పట్టణంలో ఎక్కడైతే చౌరస్తాలు ఉన్నాయో అక్కడ వాటిని కూడా మరి మంచి ప్లేసులో కూడా ఏర్పాటు చేసి మెదక్ పట్టణానికి మరి అందాన్ని తీసుకొస్తాం. జై అంబేద్కర్.